ఓ రాష్ట్రంలో పలానా పార్టీ పవర్లు ఉన్నదంటే ఏలువడి మంచిగుంటే మళ్ళా మళ్ళీ ఐదేళ్ళకు షాన్స్ ఇస్తారు చాలా రాష్ట్రాలలో వరుస పెట్టి రెండు మాటల పదేండ్లు ఏలువడి చేసిన పార్టీలు షానే ఉన్నాయి కానీ మూడో పారి పవర్లకొచ్చుడు మాత్రం అంత అలకటి పని కాదు చేసిన పనులు పెట్టిన పథకాలు జరిగిన డెవలప్మెంట్ పోటీ చేసిన లీడర్లు పార్టీ పతార ఇట్లా అన్ని చూస్తారు మూడో పారి ఓటర్ల దీవెనార్తి దొరకక పార్టీ కొట్టిన పార్టీలు ఎన్నో ఉన్నాయి కానీ గీడ మాత్రం హ్యాట్రిక్ కొట్టిండ్రు మయ సింగ్ సైని ఈశ్వర కి శబ్ద లేతా హర్యానాకి మల్లో మల్కా ముఖ్యమంత్రి అయిండు నయాబ్ సింగ్ సైని సారు పంచకూల మైదానంలో ఆ రాష్ట్ర గవర్నర్ అయిన మన ప్రమాణం చేపించిండు ప్రధాన మంత్రి మోడీ సారు సెంటర్ మంత్రులు బిజెపి సీఎం లు అన్న కూడా వచ్చిండ్రు కార్యానికి మునం పెట్టి మూడోసారి కమలం పార్టీ పవర్ వస్తే వరుసగా రెండో పారి ముఖ్యమంత్రి అయ్యింది సారు అసెంబ్లీలో తొంభై సీట్లే ఉంటే నలభై ఎనిమిది ఇల్లయే మరి పక్కా గెలుస్తుందని ప్రచారం అయిన కాంగ్రెస్ ముప్పై ఏడు కాడనే ఆగింది దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటే ఇరవై రాష్ట్రాలల్ల ఒక కేంద్రపాలిత ప్రాంతం బీజేపీ గ్రూపు ఎల్వల్లేనే ఉన్నాయి కడమ ఎనిమిది రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కాంగ్రెస్ గ్రూపు వెళ్తుంది వచ్చే నెలల మహారాష్ట్ర జార్ఖండ్ల అసెంబ్లీ ఎలక్షన్లు రాజకీయం అయితే టగఫర్ నడుస్తుంది ఇడవల్ పవర్కొస్తారో చూడాలి మరి